మన నెల్లూరు జిల్లాలో ఈ నెల్లూరు నగరంలో ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఇట్స్ ఏ బ్లాక్ డే ఇన్ ద హిస్టరీ ఆఫ్ నెల్లూర్ సిటీ రాజకీయాల్లో అనేక రకాలైనటువంటి సమస్యలు ఒడిదుడుకులు వాద ప్రతివాదనలు అధికారపక్ష విపక్షాలు ఇలాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి మరీ ముఖ్యంగా మన నెల్లూరు నగరంలో అనేక దశాబ్దాలుగా అనేక రాజకీయ పార్టీలు ఈ నగరంలో ఉన్నాయి అధికారంలో ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నాయి ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జాతీయ పార్టీలు ఉన్నాయి ఇన్ని ఉన్నప్పటికీ ఏనాడు కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీద గాని నాయకుల మీద గాని అలాగే మరీ ముఖ్యంగా స్పోక్స్ పర్సన్స్ మీద దాడి చేసినటువంటి సంఘటన ఎక్కడ కూడా లేదు ఎప్పుడు కూడా జరగలేదు స్పోక్స్ పర్సన్స్ మీద గాని దాడి చేయడం అని అంటే దీని అర్థం పూర్తిగా మీడియా మీద దాడి ఎప్పుడైనా సరే పార్టీలో జరిగేటువంటి అనేక విషయాలను అవగాహన చేసుకొని పార్టీ యొక్క నిర్ణయాలను ఆలోచనల్ని ప్రజల ముందుకు పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నమే స్పోక్స్ పర్సన్స్ చేస్తారు అటువంటి స్పోక్స్ పర్సన్స్ మీద ఇవాళ దాడి జరిగింది అని అంటే ఇది మీడియా మీద దాడిగానే మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి నెల్లూరు నగరంలో వస్తుందని పూర్వపు కాలపు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఎవ్వరం కూడా ఊహించలేదు ఇంత అతహపాతాళానికి దిగజారిపోతాయి కొన్ని రాజకీయ పార్టీలని మేము ఎవ్వరం కూడా అనుకోలేదు కార్యక్రమం ఇది తప్పనే చెప్పడమే కాదు ఇది రాజకీయాల్లో రాకూడనటువంటి విషయం స్పోక్స్ పర్సన్ అన్న వాళ్ళు అనేక రకాలుగా మాట్లాడుతారు వాళ్ళకి వచ్చిన సమాచారాన్ని బయట ప్రజానీకానికి చెప్పే ప్రయత్నం చేస్తారు అది చూసినటువంటి వాళ్ళు ఎప్పుడైనా సరే మనకి ఇష్టం లేనటువంటి సమాచారం అందిస్తే ఖండిస్తారు అది పద్ధతి మీకు ఖండించేటువంటి అవకాశాలు అనేకం ఉన్నాయి ఖండించుకోవచ్చు లేకుంటే ప్రత్యారోపణలు చేయవచ్చు అవన్నీ మానేసి ఇవాళ 16-17 ఏళ్ల వయసున్న పిల్లల్ని అంటే నేను చూశాను ఆ ఫుటేజ్ నాకైతే చెర్లో కనబడ్డ వాళ్ళని చూస్తే అలా అనిపించింది చిన్న చిన్న కుర్రాళ్ళు అనిపించింది అభం శుభం తెలియని ఆలోచన విజ్ఞత తెలియనటువంటి కుర్రాళ్ళని ముఖానికి ముసుగులేసి పంపించి ఏం సాధించదో దాన్ని ఎందుకు ఈ ప్రయత్నం చేశారు ఇవాళ ఖచ్చితంగా దీన్ని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మీద వెంకటరమణారెడ్డి గారి మీద జరిగిన దాడి పూర్తిగా ఖండించదగింది వెంకటరమణారెడ్డి మీద దాడి చేసేటువంటి అవసరం ఇక ఎవరికీ లేదు ఆయన ఏమి వ్యాపార లావాదేవీలు చేసేవాడు కాదు సెటిల్మెంట్లు చేసేవాడు కాదు భూముల్ని దోచుకునేవాడు కాదు లిక్కర్ బిజినెస్ లో ఆయన పాత్ర లేదు ఇసుక దోచుకునేవాడు కాదు సిల్కా శాండ్ దోచుకునేవాడు కాదు కాబట్టి ఇక ఇతర వ్యాపారస్తులు దాడి చేసే అవకాశం లేదు ఉన్న అవకాశం ఒక్కటే రాజకీయ దాడి తప్ప ఇంకోటి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మీద దాడి చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఏ పార్టీకి ఉంది ఎవరికి ఉంది అని అంటే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉంది ఆ పార్టీ చిన్న చితక ఆలోచన సరళి కూడా తెలియనటువంటి ఆ నాయకులు ఏం సాధిస్తారు మీరు ఒకవేళ దాడే జరిగింది ఎవరు లేరు ఒక్కడే ఉన్నాడు గాయాలు అవుతాయి అంతకుమించి ఏం కాదు కదా రేపు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మా రమణ ప్రెస్ మీట్లో అడ్రస్ చేస్తారు
స్పోక్స్ పర్సన్ గా ఉంటాడు ఈ ఈ పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీకి మరింత ఎక్కువగా సమాచారాన్ని మీడియా ద్వారా అందించే ప్రయత్నం చేస్తాడే తప్ప వెనకడుగు వేసేటువంటి ప్రయత్నం